వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ. నేను శ్రావంతి. వడ్డపల్లి గ్రామంలోని ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ నాయకుడు. జోగులమ్మ గద్వాల జిల్లా వడ్డపల్లి మండల గ్రామంలో ఉన్నటువంటి ఉల్లిగడ్డ రైతులను ఆదుకోండి అంటూ మండల అధ్యక్షుడు నర్సింహులు జూలకల్ రైతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు రబీలో పండించిన ఉల్లిగడ్డను గిట్టుబాటు ధర లేక రైతులు చెట్ల కింద ఉంచారు. వర్షాలు పడడంతో ఉల్లిగడ్డలపై కప్పడానికి కవర్ కూడా లేకపోవడంతో ఉల్లిగడ్డలు మొత్తం తడిసి కూలిపోవడం జరిగింది. కాబట్టి రైతులు ఫోన్ చేశారని సమస్యలు చెప్పడంతో అక్కడికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుడు డిమాండ్ చేశారు. భాస్కర్ నాగరాజు మాట్లాడుతూ, మేము అప్పు చేసి మరీ పంట పండించాము, కనీసం తెచ్చుకున్న అప్పుకు వడ్డీ సైతం కట్టలేకపోతున్నామని, మొక్కజొన్న మరియు వరిని ఏ విధంగా అయితే కొంటున్నారో అదే విధంగా ఉల్లిగడ్డలను కూడా గిట్టుబాటు ధర కల్పించి కొనాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. లాక్డౌన్ కారణంగా బయట మార్కెట్లు తీసుకెళ్లాలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వెళ్లడం లేదని రైతులపై దయ ఉంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గద్వాల జిల్లా పెద్దపల్లి మండలం జులకల్ వెంకటేశ్వర నాది. ఖరీఫ్లో రెండు ఎకరాలు మొక్క ఉల్లిగడ్డ సాగు చేసినాము. ఈ లాక్డౌన్ కారణంగా మార్కెట్ అన్నీ మూసుకుపోయినాయి. అందువలన నిల్వ చేసుకున్నాము. నిన్న వచ్చిన గాలి ఈదురు వాళ్ళకి సగం తడిసి చెడిపోయినాయి ఉల్లిగడ్డ. ప్రభుత్వం ఆదుకొని అన్ని మొక్కజొన్న జోడ్లు పట్టినట్టునే అదేవిధంగా ఈ ఉల్లిగడ్డలు కూడా పట్టుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మాది జిలకల్ గ్రామము, వడ్డపల్లి మండలము, జోగులమ్మ గద్వాల జిల్లా. ఈ నడిగడ్డల రైతుల ఆవేదన ఏమిటంటే, ఈ ఉల్లిగడ్డలు మేము ఈ ఖరీఫ్లో పండించి చాలా ఘోరంగా నష్టపోతున్నాము. కావున ప్రభుత్వము మాపై దయ ఉంచి ఈ ఉల్లిగడ్డలు కూడా ఈ మొక్కజొన్నలో విధంగానే మద్దతు ధరకు కొని ఈ ఉల్లిగడ్డలు కూడా ఈ వడ్లు ఎట్లా కొంటున్నారో మొక్కజొన్న ఎట్లా కొంటున్నారో ఆ విధంగానే ఉల్లిగడ్డలకు కూడా కొని మా యొక్క ఈ కష్టార్జితాన్ని కూడా మా వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫాలో అంచుకుంటారని మేము కూడా. అలాగే ఈ ఉల్లిగడ్డలకు మాకు ఎక్కడ వర్షాకాలం ఈ వానలు పడుతున్నాము. ఈ వానలు పడడం వల్ల మాకు చాలా అసలు ఈ ఉల్లిగడ్డలు ఎక్కడ స్టాక్ చేసుకోవాలని కూడా అర్థం కావట్లేదు. ఉన్న కానీ ఇక్కడ వేసుకున్న చెట్ల కిందనే మొత్తం ఈ పాడైపోతున్నాయి, అంతా ఇది అయిపోతున్నాయి. అసలు మాకు పెట్టిన పెట్టుబడి కూడా దీంట్లో వెళ్ళడం లేదు. మాకు చాలా ఆవేదన గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల మాకు ఆత్మహత్యలు తప్ప ఇంకా వేరే దారులు కనబడటం లేదు మాకు. అందుకోసమే ప్రభుత్వం దయవుంచి మాకు ఈ ఉల్లిగడ్డలు ఉల్లి రైతులను కూడా ఆదుకొని మద్దతు ధరగా గవర్నమెంట్ కొంటే కూడా మాకు కొంచెం చేయుతూ ఉంటుందని మేము ఒక గవర్నమెంట్ వేడుకుంటున్నాం. బయట ఎంత కొంటున్నాను? బయట వచ్చేసి 400-500 వరకు ప్యాకెట్ కొంటున్నారు. మీకేమైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఖర్చులు అని వెళ్తున్నాయి? అసలు ఖర్చులు కూడా వెళ్ళలేదు. వెళ్ళట్లేదు. అసలు పెట్టిన పెట్టుబడి కూలీ ఖర్చులు, వేసిన ఖర్చులు, కూర్చిన ఖర్చు కూడా వెళ్ళిపోకనే మాకు ఒక సెట్ కింద పోసుకున్నాం. దీన్ని మేము అప్పు చేసి పండించినాము. కనీసం మేము చేసిన పెట్టుబడి కూడా వాళ్ళకి కట్టడానికి కూడా వాళ్ళకి మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు మాకు. అందుకోసమే ప్రభుత్వం దయ ఉంచి మా ఈ ఉల్లి రైతులను ఆదుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఇంతకన్నా చేసింది మాకు ఆత్మహత్యలు చేరనేమని అనుకుంటున్నాము. జిలకల్ గ్రామం, వడ్డపల్లి మండలం, మాది జోగులమ్మ గద్వాల జిల్లా. అయితే మేము ఖరీఫ్లో ఉల్లిగడ్డలు పండించినాము. ఈ లాక్డౌన్ సందర్భం వల్ల ఉల్లిగడ్డలు ఎక్కడ హైదరాబాద్కి కానీ ఎక్కడ మార్కెట్కి వేసుకోనికి లేదు. ఇక్కడనే చెట్ల దగ్గర దింపుకొని పెట్టినాము. వాన వస్తే ఇబ్బంది అవుతుంది, పెట్టుకోనిక స్థలం లేదు. వాన వస్తే కప్పుకోనికే లేదు, స్థలం లేదు. మార్కెట్ రేట్ లేనందువలన ఈ చెట్ల కింద దింపినాము. ఉల్లిగడ్డలు మురిగిపోతున్నాయి. కావున ప్రభుత్వం వెంటనే గవర్నమెంట్ ఈ ఉల్లిగడ్డలు దీని మీద చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ రైతులు ఖరీఫ్లో ఉల్లిగడ్డ పండించడం జరిగింది. ఇక్కడ రైతులు నష్టపోవడం జరుగుతుంది. వర్షాలు కురిసే సమయము ఇక్కడ వీళ్ళు లాక్డౌన్ కారణంగా ఉల్లిగడ్డల రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న సెంటర్లు ఎలా అయితే తెరిచారో ఇక్కడ ఉల్లిగడ్డల సెంటర్లు పెట్టి రైతులని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వము
మొక్కజొన్నలు వరి పప్పు శనగలు ఎలా కొంటున్నారో ఉల్లిగడ్డల రైతులను కూడా అలాగే ఆదుకోవాలని ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఉల్లిగడ్డల మీద సెంటర్లను ఏర్పాటు చేసి కేంద్రాలను ఇక్కడ రైతులు ఇబ్బందులు ఉల్లిగడ్డలు వర్షాలకు మురిగిపోతున్నాయి అందువలన వాళ్ళని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం బీజేపీ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888552 9100888552